I am G. Mohan, lecturer in Public Administration, Government Degree College, Bellampally. ఇప్పుడు నేను చెప్పబోయే పాఠ్యాంశం ప్రభుత్వ పాలనా శాస్త్రం సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న కార్యనిర్వాహక శాఖ నిర్మాణం, అధికారాలు, విధులు, రకాలు. ఇది కార్యనిర్వాహక శాఖ, కేంద్ర కార్యనిర్వాహక శాఖలో తప్పనిసరిగా ఏ రాజ్యాన్నైనా పరిపాలించాలంటే ప్రభుత్వం అనేది తప్పనిసరిగా ఉండాలని మనం చెప్పుకున్నాం. మరి ప్రభుత్వాంగాలలో అతి ముఖ్యమైనది కార్యనిర్వాహక శాఖ. ప్రభుత్వాంగాలు మూడు అని చెప్పుకున్నాం. ఒకటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసన నిర్మాణ శాఖలో పార్లమెంటు అవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వాంగాలలో రెండవది కార్యనిర్వాహక శాఖ ఒకటిగా చెప్పుకుంటున్నాం. మరి శాసన నిర్మాణ శాఖ తయారు చేసిన శాసనాలను, విధానాలను అమలు చేయడమే దీని యొక్క బాధ్యత. కార్యనిర్వాహక శాఖ అధిపతిని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకాలుగా పిలవడం అనేది జరుగుతుంది. కొన్ని దేశాలలో రాష్ట్రపతి అని, మరికొన్ని దేశాలలో ఛాన్సలర్ అని పిలవడం అనేది జరుగుతుంది. మరి భారతదేశ కార్యనిర్వాహక శాఖ కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి మాత్రమే కాదు, వీరి కింద వీరికి సేవలు అందించేందుకు సివిల్ సర్వీస్ అధికారులతో కూడిన క్రమానుగత శ్రేణిలోని అనేక మంది అధికారులు దీనిలో భాగంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అందుకోసమే దీన్ని రాజకీయ కార్యనిర్వాహక శాఖ ఆధీనంలో వీళ్ళందరూ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరి కార్యనిర్వాహక శాఖ యొక్క విధులు ఏమున్నాయి అని అంటే మనం పరిశీలన చేస్తే ప్రభుత్వ పనితీరు అంతా కూడా కార్యనిర్వాహక శాఖ పనితీరు పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ అమలు చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తే ప్రభుత్వం బాగా చేస్తుందంటారు, అమలులో ఇబ్బందులు ఎత్తితే, తలెత్తితే ఆ ప్రభుత్వ పనితీరు బాగా లేదంటారు. అంటే ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అనేది కేవలం అధికారుల కార్యనిర్వాహక శాఖ వాళ్ళు చేసే అమలు పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది ముఖ్యమైన విధిగా పేర్కొంటాం. మరి అదే ఫస్ట్ది విధాన రూపకల్పన విధి. మరి మనం చెప్పుకున్నాం ఇంత క్రితం శాసనాలను రూపొందించేది శాసన నిర్మాణ శాఖ అనుకున్నాం. మరి విధానాలను రూపకల్పన చేసేది శాసన నిర్మాణ శాఖ బాధ్యత అయినా కూడా వాటికి ఉన్న దత్త శాసనాధికారం ద్వారా కార్యనిర్వాహక శాఖ విధాన రూపకల్పన చేస్తుంది. అంటే తెర వెనుక ఉండి కనబడకుండా ఆ శాసనం తయారు చేయడానికి కావలసిన అంత సమాచారాన్ని అంతా కూడా కార్యనిర్వాహక శాఖ అధికారులు మాత్రమే శాసన నిర్మాణ శాఖకు అందిస్తుంది. అందువల్ల కార్యనిర్వాహక శాఖ కూడా విధానాల రూపకల్పనలో సహాయపడుతుంది. అదేవిధంగా విధానాల అమలుకు సంబంధించిన విధులు. మరి కార్యనిర్వాహక శాఖ అంటేనే దాని యొక్క ప్రాథమిక విధే శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలను, చట్టాలను, విధానాలను అమలు చేయడం. శాసన నిర్మాణ శాఖ తయారు చేసిన శాసనాలను అమలు చేస్తూ రాజ్యంలో శాంతి భద్రతలను కాపాడటం దీని యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలంటే అల్లర్లు, గొడవలు లేకుండా ఉండాలి. అల్లర్లు, గొడవలు లేకుండా చూడాల్సిన బాధ్యత, శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాఖ పైనే మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మరొక అధికారం ఆర్థిక సంబంధమైన విధులు. మరి తప్పనిసరిగా ఏది అమలు చేయాలన్నా కూడా డబ్బులు అనేటి తప్పనిసరిగా కావాలి. మరి ప్రభుత్వ ఖజానాను కాపాడే బాధ్యత శాసన నిర్మాణ శాఖది. ఇది పన్నులు విధించడం, తగ్గించడం, తొలగించడం వంటి అధికారాలన్నీ కూడా శాసన నిర్మాణ శాఖవే. కానీ ఆచరణలో తెర వెనుక ఉండి నడిపించేది కార్యనిర్వాహక శాఖ మాత్రమే బడ్జెట్ను తయారు చేస్తుంది.
మరి ఎంత ఆదాయం కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా లెక్కలు చేసి బడ్జెట్ను వాస్తవంగా రూపకల్పన చేసి శాసన శాఖకి ఇవ్వాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాఖది. అందువల్ల బడ్జెట్ తయారు చేసేదంతా కూడా కార్యనిర్వాహక శాఖ మాత్రమే చేస్తుంది. శాసనాలు శాసనసభలు పన్నులు విధించడానికి అవకాశం ఉంది, తగ్గించడానికి అవకాశం ఉంది, తొలగించడానికి అవకాశం ఉంది, కానీ బడ్జెట్ను వాస్తవంగా తయారు చేసేది మాత్రం తెర వెనుక ఉన్న కార్యనిర్వాహక శాఖ మాత్రమే. అంతేకాకుండా నూతన పన్నులు విధించడానికి లేదా పన్నుల పరిధిలోకి మార్పులకు చట్టసభ సూచనలు చేస్తుంది. మరి ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించాలి, ఏవి ఏ అంశాలు పన్నుల పరిధిలోకి తేవాలి, ఇవే విధంగా శాసనసభలకు పార్లమెంటు సభ్యులందరికీ కూడా ఈ కార్యనిర్వాహక శాఖ సూచనలు చేయడం అనేది జరుగుతుంది. వీరి సూచనల ప్రకారం మాత్రమే నూతన పన్నులు విధించడం అనేది జరుగుతుంది. ఇతర పన్నుల్లోకి రాని అంశాలను కూడా పన్నులలోకి తేవడం అనేది జరుగుతుంది. మరి ఇంతేకాకుండా న్యాయ సంబంధమైన విధులు, మరి కార్యనిర్వాహక శాఖలో భాగమైన రాష్ట్రపతికి నేరస్తులను శిక్షలను తగ్గించడం, రద్దు చేయడం వంటి న్యాయ సంబంధమైన అధికారాలను కలిగి ఉంటుంది. ఇది భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక శాఖలో భాగం, అందుకోసమే న్యాయ సంబంధమైన అధికారాలు కూడా ఉన్నాయి. దేశంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు న్యాయ విచారణ చేసి విధించిన శిక్షలను తగ్గించే అధికారం లేదా రద్దు చేసే అధికారం లేదా క్షమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. ఇవన్నీ కూడా న్యాయ సంబంధమైన అధికారాలు. ఇంతేకాకుండా పాలనా న్యాయంలో భాగంగా వివిధ శాఖలలో వివాదాలను పరిష్కరించే అధికారం కలిగి ఉంటుంది. మరి పరిపాలనలో అనేక విభాగాలు ఉంటాయి, అనేక శాఖలు ఉంటాయి. ఈ శాఖలన్నింటిలో కూడా ఏమైనా వివాదాలు వస్తే, మనస్పర్ధలు వస్తే వాటన్నింటినీ పరిష్కరించే అధికారం అనేది కార్యనిర్వాహక శాఖకు ఉంటుంది. మూడవది ఇంకా నెక్స్ట్ది నియామక సంబంధమైన విధులు. మరి ప్రధానమైన నియామకాలన్నీ కూడా కార్యనిర్వాహక శాఖ చే మాత్రమే చేయబడుతుంది. ఇంత క్రితం మనం చెప్పుకున్నాం భారతదేశంలో రాష్ట్రపతికి అత్యున్నతమైన నియమించే అధికారాలు ఉన్నాయి. మరి రాష్ట్రపతి ప్రధాన కార్యనిర్వాహక శాఖ అధిపతి కనుక రాష్ట్రపతి దేశంలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అంతేకాకుండా సుప్రీంకోర్టులో ఉన్న ఇతర న్యాయమూర్తులను, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులను, ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన రాయభారులను, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన చైర్మన్ను మరియు సభ్యులను, అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాధిపతులకు ఉన్న రాష్ట్ర గవర్నర్లను కూడా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతి మాత్రమే నియమించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సలహాపై అఖిల భారత సర్వీసు ఉద్యోగులు, ఇతర సర్వీసు ఉద్యోగులు కార్యనిర్వాహక శాఖచే నియమించబడతారు. మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సలహా పైన అఖిల భారత సర్వీసులు దేశంలో ఉన్న అత్యున్నతమైన పదవులు కలిగిన ఐఏఎస్, ఐపీఎస్, ఐపీఎస్ ఇట్లాంటి సర్వీసు ఉద్యోగులందరినీ కూడా నియమించే అధికారం కేవలం కార్యనిర్వాహక శాఖకు మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరొక అధికారం విదేశాంగ విధానంగా పేర్కొంటాం, విదేశాంగ విధాన రూపకల్పన విధులు. మరి ఏ ప్రపంచం అన్ని ప్రపంచంలో మనం కూడా ఒక భాగం, ప్రపంచ దేశాలతో నిరంతరం సంబంధాలు, స్నేహ సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇతర దేశాల పట్ల మనం ఏ విధంగా ఉండాలి, మనం ఇతర దేశాల పట్ల అనుసరించే పద్ధతులు ఏమున్నాయి, ఆ దేశాలు మన పట్ల ఏ విధంగా అనుసరిస్తున్నాయి అనే అంశాలన్నీ కూడా చూసి కార్యనిర్వాహక శాఖ విదేశాంగ విధానాన్ని రూపకల్పన చేసే బాధ్యత కలిగి ఉంటుంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వివిధ దేశాలకు జరిగే చర్యలు, ఒప్పందాలు సంబంధించిన అన్ని నిర్ణయాలను చేస్తుంది.
ప్రపంచంలో ఏ దేశంతోని ఎట్లాంటి ఒప్పందం చేసుకోవాలన్నా, ఎట్లాంటి స్నేహం చేసుకోవాలన్నా, ఎట్లాంటి కట్టుబాట్లు చేసుకోవాలన్నా కూడా వాటన్నింటిని నిర్ణయించి బాధ్యత విదేశాంగ విధాన రూపకల్పన చేసే బాధ్యత కార్యనిర్వాహక శాఖకు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా యుద్ధం శాంతి రక్షణ సంబంధమైన విధులు. మరి కార్యనిర్వాహక శాఖ యొక్క మరొక ప్రధానమైన విధి ఏంటంటే దేశ భద్రత శాంతి యుద్ధ సంబంధ అంశాలలో నిర్ణయాలు చేయడం, దేశ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ఈ అంశాలలో నిర్ణయాలు చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దేశాన్ని పరిపాలించడం ఎంత ముఖ్యమో దేశ భద్రత కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రపంచ దేశాల మధ్య, మనం ఇతర దేశాల మధ్య స్నేహం శాంతి ఉండాలంటే యుద్ధం రాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. మరి యుద్ధ సంబంధమైన అంశాలలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన దేశ ప్రయోజనాలను కాపాడడం కోసం ఏం చేస్తే బాగుంటుందనే నిర్ణయాలన్నీ కూడా కార్యనిర్వాహక శాఖ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కార్యనిర్వాహక శాఖ యొక్క అధికారాలుగా పేర్కొంటాం. మరి కార్యనిర్వాహక శాఖ ఎన్ని రకాలుగా ఉంది ప్రపంచ దేశాలలో, దానికోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్యనిర్వాహక శాఖ రకాలు ఏంటో తెలుసుకుంటే, కార్యనిర్వాహక శాఖలో అనేక రకాలు ఉన్నాయి. అవి ప్రధానంగా రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఒకటి. మరి వీరు రాజకీయ కార్యనిర్వాహక వర్గం అని ఎవరినంటారంటే, వీరు ప్రజలతో ఎన్నిక కాబడి వారు తీసుకునే నిర్ణయాలకు విధానాలకు ప్రజలకు బాధ్యత వహిస్తారు. ఇది తాత్కాలిక కార్యనిర్వాహక వర్గంగా పరిగణించబడుతుంది. ఎన్నికలు జరిగినప్పుడు ఇది మారే అవకాశం ఉంది. అదేవిధంగా వీరు విధానాల రూపకల్పన చేయడం కానీ, శాసన నిర్మాణ శాఖ చే ఆమోదింపజేయడం, అమలు చేసేలా సివిల్ సర్వీసు ఉద్యోగులను నియంత్రించడం అనేది దీని యొక్క బాధ్యత. ఇది రాజకీయ కార్యనిర్వాహక వర్గం. అదేవిధంగా ఇంకొకటి శాశ్వత కార్యనిర్వాహక వర్గం. అంటే కార్యనిర్వాహక శాఖ పాల్గొన్న వ్యవహారాలకు సంబంధించిన దైనందిన అన్ని కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. పాలన క్రమానుగత శ్రేణిలో క్రింది నుండి పై స్థాయి వరకు ఉన్న సివిల్ సర్వీస్ ఉద్యోగులతో కూడిన శాశ్వత కార్యనిర్వాహక వర్గంగా పేర్కొంటాం. అంటే ఈ దేశంలో ఉన్న ఒక అటెండర్ నుంచి అత్యున్నత రాష్ట్రపతి వరకు, అంటే ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా వీళ్ళందరూ కూడా శాశ్వత కార్యనిర్వాహక వర్గంగా పేర్కొంటాం. అంటే ఉద్యోగులతో కూడినది శాశ్వత కార్యనిర్వాహక వర్గం అంటాం. వీరిని ప్రభుత్వం నియమించిన తర్వాత అంటే నియామకం నుంచి పదవి విరమణ పొందే వరకు వీళ్ళు పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిని కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. మరి వీరు పనిచేసే కాలానికి స్థిరమైన జీతభత్యాలన్నీ కూడా ప్రభుత్వం నుండి పొందడం అనేది జరుగుతుంది. వీరు రాజకీయ నాయకుల అంటే ప్రజాప్రతినిధుల దగ్గర పనిచేసినప్పటికీ, శాసన నిర్మాణ శాఖ దగ్గర ఉన్నప్పటికీ రాజకీయాలతో సంబంధం లేకుండా తమ విధుల నిర్వహణలో తటస్థ దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, ప్రజాప్రతినిధులు మారచ్చు, రాష్ట్రపతులు మారచ్చు, ప్రధానమంత్రులు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు. కానీ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులు కనుక ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా విధానాలను అమలు చేయడంలో తటస్థ దృక్పథాన్ని కలిగి వీరు అమలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా నామమాత్ర మరియు వాస్తవ కార్యనిర్వాహక వర్గంగా పేర్కొంటాం. ఇక్కడ నామమాత్ర వాస్తవ కార్యనిర్వాహక వర్గం వ్యత్యాసం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామిక వ్యవస్థలో ఉంటుంది. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ప్రజాస్వామిక వ్యవస్థ. ఇక్కడ చూడండి, మన దేశాధ్యక్షుడు నామమాత్ర కార్యనిర్వహణ అధికారిగా ఉంటాడు. ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహక వర్గంగా ఉంటాయి. అంటే భారతదేశ రాష్ట్రపతి అత్యున్నతమైన అధికారి, కానీ రాజ్యాంగ రీత్యా నామమాత్ర కార్యనిర్వహణ అధికారి. వాస్తవ అధికారాలన్నీ ఎవరిచేతలో ఉంటాయి? మంత్రిమండలి, ప్రధాని నేతృత్వంలో ఉన్న మంత్రిమండలి సలహాపై మాత్రమే అమలు చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల వాస్తవ కార్యనిర్వాహక వర్గం అనేది
ప్రధానమంత్రి మంత్రిమండలంటం నామమాత్ర కార్యనిర్వాహక వర్గం దేశాధ్యక్షుడైన రాష్ట్రపతిగా పేర్కొంటాం. రాజ్యాంగ రీత్యా అధికారాలన్నీ కూడా దేశ అధ్యక్షునికే ఉంటాయి, కానీ ఆచరణలో మాత్రం వాటిని వాస్తవ కార్యనిర్వాహక వ్యవస్థ చెలాయిస్తుంది. ప్రధానమంత్రి అతని ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి ఏది చెబితే ఏది ఆమోదించమంటే ఆమోదించే పరిస్థితి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మరొక రకం వారసత్వం మరియు ఎన్నికైన కార్యనిర్వాహక వర్గం. అంటే కార్యనిర్వహణ అధికారి చట్టరీత్యా వారసత్వ పద్ధతిలో గింట వచ్చినట్లయితే వారిని వారసత్వ కార్యనిర్వాహక వర్గం అని పేర్కొంటాం. అంటే కొన్ని దేశాలలో బ్రిటన్ కానీ మలేషియా కానీ జపాన్ వంటి దేశాలలో వారసులుగా, అంటే వారి తండ్రి ఎవరుంటే వారి తదుపరి వారి కుటుంబ సభ్యులను మాత్రమే పదవిలో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా వారసత్వంగా ఇంటి పదవి రీత్యా వస్తే వారిని వారసత్వ కార్యనిర్వాహక వర్గం అంటారు. ప్రత్యక్ష లేదా పరోక్ష పద్ధతిలో ఎన్నికై నిర్ణీత కాల పరిమితి వరకు ఉన్నట్లయితే దానిని ఎన్నికైన కార్యనిర్వాహక వర్గం అంటారు. అంటే ఇట్లా కాకుండా ఎన్నికలు జరిగి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు నిర్ణీత కాల పరిమితికి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది ఉంటే దాన్ని వారిని ఏమంటారు అంటే ఎన్నికైన కార్యనిర్వాహక వర్గం అని అంటారు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క పాలనా పద్ధతిని బట్టి ఆ దేశ రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళు ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఏకసభ్య బహుళ కార్యనిర్వాహక వర్గం అని రెండు రకాలుగా పేర్కొంటాం. అంటే అన్ని కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా ఒకే వ్యక్తి చేతిలో ఉన్నట్లయితే దానిని ఏక కేంద్ర కార్యనిర్వాహక వర్గంగా పేర్కొంటాం, లేదా ఏక సభ్య కార్యనిర్వాహక వర్గం అంటారు. ఉదాహరణ తీసుకుంటే భారతదేశంలో కానీ బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఫ్రాన్స్ ఫ్రెంచ్ ఇట్లాంటి మొదలగు దేశాలన్నింటిలో కూడా ఏకసభ్య కార్యనిర్వాహక వర్గంలో ఉండడం అనేది జరుగుతుంది. మరి భారతదేశంలో అధికారాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే అత్యున్నతమైన అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి చేతిలో మాత్రమే ఉండడం జరుగుతుంది. అతని మించి అధికారాలు ఎవరికి కూడా లేవు. మరి అట్లా ఒకే వ్యక్తి చేతిలో అధికారాలు ఉన్నాయి కనుక ఏకసభ్య కార్యనిర్వాహక వర్గంగా మనం పేర్కొంటాం. మరి అట్లా కాకుండా కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా బహుళ సభ్య కార్యనిర్వాహక అంటే బహుళ సముదాయానికి చెందినట్లయితే, ఒక వ్యక్తి చేతుల్లో కాకుండా అనేక మంది చేతుల్లో అధికారాలు కేంద్రీకృతమై ఉంటే దాన్ని బహుళ సభ్య కార్యనిర్వాహక వర్గం అని పేర్కొనడానికి అవకాశం ఉంది. దీనిని కమిటీ లేదా కౌన్సిల్ లేదా కమిషన్ వంటి పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. అంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఈ పద్ధతి ఉంది. ఈ పద్ధతిలో అధికారం అనేది ఒక వ్యక్తి చేతిలో ఉండదు. అంటే ఐదుగురు కావచ్చు, ఆరుగురు కావచ్చు, ఏడుగురు కావచ్చు, పది మంది కావచ్చు, ఆ రాజ్యాంగంలో వాళ్ళు పేర్కొన్నట్టు అధికారం అన్నీ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చేతిలో ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. అందుకోసమే ఒక వ్యక్తి చేతిలో ఉండడానికి అవకాశం అనేది లేదు. ఇదే ఉదాహరణ తీసుకుంటే స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో కార్యనిర్వాహక అధికారం అనేది ఏడుగురు సభ్యులతో కూడిన ఫెడరల్ కౌన్సిల్ చేతిలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన పద్ధతులు అమల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొకటి అధ్యక్ష పార్లమెంటరీ కార్యనిర్వాహక వర్గం కూడా ఉంటుంది. మరి శాసన కార్యనిర్వాహక వర్గం అధికారంలో స్పష్టంగా విభజించడాన్ని మనం కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. అంటే శాసన కార్యనిర్వాహక వర్గాలు అధికారాలలో స్పష్టంగా విభజించడాన్ని కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించదు. మరియు శాసన నిర్మాణ శాఖలను రద్దు చేయలేదు. ఉదాహరణ తీసుకుంటే అమెరికా దేశంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. పార్లమెంటరీ తరహా కార్యనిర్వాహక వర్గంలో శాసన
కార్యనిర్వాహక శాఖల మధ్య సంబంధాలను కలిగి ఉంటుంది, అంటే దగ్గరి సంబంధాలు కలిగి ఉంటుంది. కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకి బాధ్యత వహిస్తుంది. శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖను రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అమలు చేసేది ప్రభుత్వాంగాలలో రెండవదైన కార్యనిర్వాహక శాఖ అమలు చేసే విధానాన్ని బట్టి అనేక రకాలుగా మనం పేర్కొనడానికి అవకాశం ఉంది. ఇది కార్యనిర్వాహక వర్గం నియామకం, అధికారాలు, విధులు, అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం యొక్క రకాలుగా మనం పేర్కొనడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.